కదా ఇప్పటికే రెండు సార్లు భవిష్యత్ మీకు టికెట్ మిస్ అయింది రెండు సార్లు ఈసారి ఉండొచ్చు అక్కడ రెండు సార్లు నిజంగా కూడా ఎందుకంటే మనము సామాన్యులం వెళ్ళి నడుస్తూ నడుస్తూ ఒక తెలంగాణ ఉద్యమం ఐదు సంవత్సరాలు మొత్తం మన టైము మన దగ్గర ఉన్న చిన్న నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుండే కూర్చొని మాస్ కమ్యూనికేషన్ స్టూడెంట్ నేర్పిస్తుండే అవి ఆ డబ్బులన్నీ కూడా మొత్తం మనం పెట్టేస్తుండే రెండుసార్లు టికెట్ ఆశించినా ఒకసారి అనౌన్స్ కూడా అయింది తర్వాత టక్కని పోయింది అది ఎందుకు పోయింది అప్పుడు అంటే ఇక శంకర్రావు గారి పేరు బదులు నా పేరు వచ్చింది కాబట్టి ఇక మొత్తం పెద్ద పెద్ద దిగ్గజాలు వివేక్ గారు పొన్నం ప్రభాకర్ గారు ఈ ఏందంటే రాహుల్ గాంధీ గారు అనౌన్స్ చేసిరని ఈ సోనియా గాంధీ గారి టీం మొత్తం కూడా అందరూ చిన్న చిన్నపిల్లనికి ఎట్లు ఇస్తారు ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్లో ముఖం మీదే ఉద్యమకారులను లైట్గా తీసుకుంటుండాలి నన్ను వాళ్ళు స్వాగతించలేదు ఏ మీరేం చేసిరా నువ్వు ఏం చేసినవే ఏం వీకినవా నువ్వు కాంగ్రెస్కి ఏమైనా వీకినవాను ఏం తెలంగాణ ఇది కదని ముఖం మీద ఇన్సల్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎవరెవరు ఓ మస్తుమంది ఒక్కలు కాదు ఎందుకు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీ దగ్గర ఏం పైసలు ఉన్నాయా అని అన్నాడు కానీ అదే మీరు టీఆర్ఎస్లో చూడండి డబ్బులు లేని బాలకసుమన్ గారికి అవకాశం వచ్చింది గాదర్ కిషోర్ గారికి అవకాశం వచ్చింది పిడుమర్తి రవి గారికి అవకాశం వచ్చింది రెండు సార్లు టికెట్ ఇచ్చారు అది కాకపోతే ఓడిపోతే రెండుసార్లు చైర్మన్ ని కూడా చేసిర్రు మేము అనేది ఏంటంటే ఇట్ సైడ్ చూస్తున్నారు బొంతు రామ్మోహన్ గారు మేయర్ అయినరు యువకులకు ఇటేమో అవకాశాలు అటేమో అవమానాలు అవమానాలు చాలా మంది అవమానాలు ఉన్నాయి ఓడిపోయారు ధర గారు కూడా అందుకే బయటికి వెళ్ళిపోయారు కదా ఎవరు ఉండలేరు అంక కానీ ఈసారి ఏంటంటే టికెటా నోటికెటా సరే ఒక అట్లా వాళ్ళ కారణంగా అంటే ఒకటే అండి రెండు సార్లు వాళ్ళు ఇట్లా అన్నందుకు నిజంగా కూడా నేను ఇంకా కంటిన్యూ చేయడంలో రెండు సార్లు ఐదు సంవత్సరాలు మనం ఇన్వెస్ట్ చేసి కింద టప్ అని పడ్డ తర్వాత అప్పుడు కేటీఆర్ గారు ఒకటే అన్నారు అరే నువ్వు ఇటు వచ్చేసాయి నువ్వు ఉద్యమకారునివి నువ్వు ఉద్యమాల్లో పాల్గొన్నావు అక్కడ వాళ్ళు నీకు వాల్యూ ఇయ్యరు నువ్వు రా నాకు ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంది నీ మీద అంటే నేను ఏం కండిషన్స్ పెట్టలేదు ఏం అడగలేదు వచ్చినాను సడన్గా ఒకరోజు సోషల్ మీడియా కన్వీనరు ఇది నువ్వు బాధ్యతలు తీసుకొని అన్నారు సోషల్ మీడియా ఓకే ఫస్ట్ అనుకున్నా అక్కడ ప్రధాన కార్యదర్శిగా చేసినాము సరే జాతీయ పార్టీ అది ఇది అనేసి కానీ సోషల్ మీడియా అని చేసినాం ఆ తర్వాత ఒకరోజు కేసీఆర్ గారు నేరుగా ఇటు మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ డెఫినెట్గా ఒక బాధ్యత ఏందంటే కేసీఆర్ గారి టర్మ్ లో ఎమ్మెల్యేగా ఆ హౌస్లో లో వారి అంటే వారి కింద పనిచేస్తే ఒక లెజెండ్ ఏదేమైనా కూడా హిస్టరీలో కేసీఆర్ గారు ఈజ్ అ లెజెండ్ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి సో వారి టైంలో అక్కడ హౌస్లో ఎమ్మెల్యేగా ఉంటే డెఫినెట్గా ఎన్నో పనులు కంటోన్మెంట్కి కూడా చేసుకోవాలని ఒక విజన్ ఉన్నది ఎందుకంటే కేసీఆర్ గారు మాకు ఒక్క టర్మ్ లో చాలా మంది మాట్లాడతారు పోచారు ఏమైనా డబుల్ బెడ్రూమ్లు ఏమైనా రండి మా కంటోన్మెంట్ లో చూపిస్తాం ఆయన టర్మ్ లో మారేడుపల్లి కంప్లీట్ అయిపోయింది చేస్తున్నాం ఆల్రెడీ ఆల్రెడీ లబ్ధిదారులకు కొందరికి ఇచ్చిండ్రు ఇంకా కూడా కంప్లీట్ అయిపోతాయి ఇచ్చేస్తారు ఫినిష్ అయిపోయింది అండ్ రసూల్పురాలో ఇచ్చేసినాం హ్యాండ్ ఓవర్ చేసేసినాం ఇష్టం నెంబర్ టూ అది మళ్ళా మడ్ ఫోర్ట్ లో మడ్ ఫోర్ట్ లో కంప్లీట్ అయిపోయి హ్యాండ్ ఓవర్ కూడా అయిపోయింది ఇప్పుడు నారాయణమ్మ జోపిడి కూడా ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయిపోయింది మేము అనేది ఏంటంటే ఇంత చేయగలిగినప్పుడు రేపు మళ్ళీ గవర్నమెంట్ వస్తే మీరు కన్ఫర్మ్ కూర్చో ఒకటి బ్లెస్సింగ్స్ కేసీఆర్ గారు చేసి అనుకోండి ప్రజలు డెఫినెట్గా కన్ఫర్మ్ చేసి గెలిపిస్తే మాత్రం ఖచ్చితంగా అయితే ఒకటి ఏంటంటే ప్రతి ఇష్యూతోని కనెక్షన్ ఉంది నాకు అక్కడ ముప్పై ఐదు వేల మంది పేద ప్రజలు ఈ కంటోన్మెంట్ బోర్డు ఓట్లు తీసేస్తే అటు కోర్టు కేసు కొట్లాడుతున్నాను ధర్నాలు చేసిన కేటీఆర్ గారు సపోర్ట్ చేసి డిఫెన్స్ మినిస్టర్ రాశారు లేక రాసారు ఆర్మీ రోడ్ల విషయం మీద పోరాటం చేసిన అక్కడ చెత్త డంపింగ్ యార్డ్ ఉంటే అది పోరాటం చేసిన ఉచిత నీళ్ళ విషయం మీద యాక్చువల్లీ చాలా మందికి తెలియదు గ్రౌండ్ లో ఉండి కేటీఆర్ గారిని రిక్వెస్ట్ చేసిన ఈ ఉచిత నీళ్ళు అనేటి మేజర్ లేదు లేదు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు నేను ఒకటి ఏంటంటే బకాయిలది కూడా నేను రిక్వెస్ట్ చేసిన వారు మంచిగా రిసీవ్ కూడా చేసుకున్నారు ఎట్ ద సేమ్ టైం మళ్ళీ జాయిన్ అయినాక కూడా జాయిన్ అయినాక కూడా ఎందుకంటే జాయిన్ అయ్యి కూడా నాలుగు సంవత్సరాలు అవుతుంది అండ్ నేను ఏంటంటే ఫుల్ టైం పొలిటీషియన్ నాకు వేరే వ్యాపారాలు తెలియదు ఏం లేదు రోజు రాజకీయమే రోజు రాజకీయమే అటు డిబేట్స్లో పాల్గొనడం కానివ్వండి ఇటు సోషల్ మీడియాలో కాంట్రిబ్యూట్ చేయడం కానివ్వండి ఇటు పార్టీకి కాంట్రిబ్యూట్ చేయడం ఆ నియోజకవర్గాన్ని ఉండడం నేను లోకల్ని అక్కడ స్కూలు అక్కడనే సెంట్ ప్యాట్రిక్స్ లయోలా కాలేజ్లో చదివిన తర్వాత యూనివర్సిటీ ఉండేది అక్కడనే ఇక టూ లక్ష్మీనగర్ దగ్గర ఉంటాను సో పొద్దున్న లేచి అక్కడ ఆ ఇష్యూస్తో కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి అవకాశం వస్తే మాత్రం డెఫినెట్గా పార్టిసిపేట్ చేయవచ్చు కానీ ఆ కోటరిలో కేసీఆర్ కోటరి ఒకటి కేటీఆర్ కోటరి ఒకటి ఉంది వీళ్ళిద్దరు లో ఉన్న వాళ్ళకే రాజకీయ భవిష్యత్తు అనే ఒక చర్చ ఉంది బయట ఏం లేదు కేసీఆర్ గారు కోటరి అయినా కేటీఆర్ గారు కోటరి అయినా సేమే మాకు కేసీఆర్ గారు మాకు పెద్ద నాయకులు మాకు యాక్సెసిబిలిటీ ఏంటంటే ఇప్పుడు కేటీఆర్ గారు వాట్సాప్లో అందుబాటులో ఉంటారు మాకు ట్విట్టర్లో అందుబాటులో ఉంటారు మాకు ఎమర్జెన్సీగా మా మ్యాన్ టు గో అనేది కేటీఆర్ గారు ఇమీడియట్గా ఏది ఉన్నా కూడా కానీ అన్నీ కూడా పెద్ద ఇప్పుడు మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వాలన్నా పెద్ద అయిన డిసిషనే సో ఆ సారు ఓకే అన్నప్పుడు డెఫినెట్గా మాకు ఆ గైడెన్స్ ఒక మెంటర్షిప్ వారి బ్లెస్సింగ్స్ అనేటివి ఉన్నాయి సో అట్లా కేసీఆర్ గారి వర్గం కేటీఆర్ గారి వర్గం అనేది ఏది ఉండదు మెయిన్ థింగ్ ఏంటంటే కేసీఆర్ గారు అందరినీ చూస్తుంటారు ప్రతి ఒక్కరిని కూడా ఎవరేం చేస్తున్నారు అనేది చూస్తుంటారు కానీ ఏ సమస్య ఉన్నా మేము ఫస్ట్ వెళ్ళేది రామన్న దగ్గరికి రామన్న ఈ ఇష్యూ ఉంది అని అంటే అది మాకు సాల్వ్ చేసి